నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి మనకి నరాల బలహీనత అంటూ ఉంటాం ఈ నరాల బలహీనత మనకి చాలా స్పేసెస్ లో మన బాడీలో కనిపిస్తూ ఉంటుంది మెడ కండరాలు తర్వాత మనకి భుజాల దగ్గర మోకాళ్ళ చిప్పల దగ్గర ఇలా ప్రతి దగ్గర మనకి ఆ కాలు పిక్కల దగ్గర ఇలా ప్రతి చోట నరాలు ఉన్న చోట ప్రతి చోట కూడా ఈ నరాల బలహీనత అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మరి ఈ నరాల బలహీనత కారణాలేంటి దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ హోమియోపతి డాక్టర్ తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం హలో సార్ నమస్తే మేడం చేతన్ గారు మనకి బాడీలో నరాలు చాలా మొత్తం బాడీ అంతటా కూడాను విభజించి పార్ట్స్ పార్ట్స్గా విభజించి ఉంటాయి కాకపోతే ఈ నరాల బలహీనత వల్ల మనకి కొన్ని స్పేసెస్లో మాత్రమే ఎక్కువగా పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం మనకి కాలు కింద పిక్కల భాగంలోని కానీ చేతులు భాగంలో కానీ షోల్డర్స్లో కానీ మెడ దగ్గర కానీ ఎక్కువగా పెయిన్స్ చూస్తూ ఉంటాం నరాల బలహీనతకి అసలు కారణాలు ఏంటంటారు మన దగ్గర ఈ నరాల బలహీనత ప్రాబ్లం తోటి ఒక పేషెంట్ వచ్చారు ఒక వన్ ఇయర్ బ్యాక్ సో ఆ పేషెంట్ ఏజ్ ఏమో ఫార్టీ టూ ఇయర్స్ ఉండే ఫీమేల్ పేషెంట్ ఉండే పీరియడ్స్ కూడా డిస్టర్బ్డ్ ఉండే అండ్ ఆ పేషెంట్ కి నరాల బలహీనత వల్ల ఈ చేతుల్లో తిమ్మిర్లు రావడం మెడ నొప్పి మళ్ళీ కూర్చుంటే సడన్ గా రూమ్ తిరిగినట్టు అనిపించడం అంటే కొందరు అంటారు డ్రౌజినెస్ వస్తుంది చక్కర్ లాగా వస్తుంది అనేసి సో ఈ పేషెంట్ కి స్పెసిఫికలీ ఎట్లా ఉండే అంటే ఇప్పుడు కూర్చుంటే కొందరికి తల తిరిగినట్టు అయితది కొందరికి ఏమో రూమ్ తిరిగినట్టు అవుతుంది రెండిట్లో డిఫరెన్స్ ఉంది సో రూమ్ తిరిగినట్టు అవుతుండే అన్నమాట అనమాట సో ఎందుకంటే ఈ సిమ్టమ్ ని వర్టిగో అంటారు అండ్ మెడలో ఉన్న నరాలు ఎఫెక్ట్ అయితే అది చాలా ప్రామినెంట్ సిమ్టమ్ అనమాట ఈ పేషెంట్ కి ఒక అలవాటు ఉండే అది ఏముంది అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫోన్ వాడతారు కదా డైలీ ఎంత వాడతారు అది లిమిట్ అది ఎలా అంటే భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ ఫోన్ మాత్రం చేతిలో ఉండాలి నా విషయంలోనే కాదు చాలా మంది విషయం దీంతో మనకు ఏమర్థం అవుతుందంటే ఫోన్ ఏమో మన బాడీ పార్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు మీరు పని చేయండి మీ ఫోన్ మీద వాట్సాప్ చెక్ చేయండి ఒకసారి ఓకే మీరు ఓపెన్ చేసుకున్నారా వాట్సాప్ ఇప్పుడు మీరు వాట్సాప్ చెక్ చేస్తున్నారు అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ మీద రీల్స్ చూస్తున్నారు కొందరు అయితే వన్ అవర్ టూ అవర్స్ కొందరు త్రీ ఫోర్ అవర్స్ కూడా కంటిన్యూస్లీ రీల్స్ చూస్తారు అయితే ఇప్పుడు చూడండి మీరు మీరు ఫోన్ చూస్తున్నారు కదా మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ మెడ ఏమో బెండ్ చేసి చూస్తున్నారు చేతిలో ఫోన్ ఇక్కడ ఉంటది కింద మనం బెండ్ చేసి ఎన్నో గంటలు ఇట్లనే రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాం సో ఇక్కడ మనకేం ఏం తెలుస్తుందంటే మన మెడ పొజిషన్ ఎట్లయితే ఉండాలి అట్లా ఉండలేదు అది మనం బెండ్ చేస్తున్నాం అట్ అ సర్టెన్ యాంగిల్ కానీ ఒక దాంట్లో చూసుకుంటే మన మెడ వీపు నడుము అన్నీ ఒక స్ట్రేట్ లైన్లో ఉండాలి ఇప్పుడు మనం నిల్చుంటే స్ట్రేట్ నిల్చుంటే మన మెడ వీపు నడుము స్ట్రేట్ లైన్లో ఉంటాయి కదా కూర్చుంటే కూడా అట్లనే ఉండాలి కానీ మనం ఫోన్ వాడేటప్పుడు ఏం చేస్తున్నాం కిందకి కిందికే చూసి ఫోన్ చూస్తున్నాం అయితే దీనివల్ల ఏమవుతుందంటే మీ మెడ ఏ యాంగిల్లో అయితే ఉండాలి ఆ యాంగిల్లో ఎక్కువసేపు ఉండలేదు రాంగ్ యాంగిల్లో ఎక్కువసేపు ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మన మెడ మీద ఎక్కువ బరువు పడుతుంది ఎక్కువ బరువు పడడం వల్ల మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతాయి అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అయిన తర్వాత మనం స్పైనల్ కార్డ్ ఉంటది అంటే మెయిన్ నరం ఉంటుంది ఒకటి బాడీలో దాని మీద ప్రెషర్ పడడం స్టార్ట్ అవుతుంది కాకుండా నార్మల్ గా ఇప్పుడు మెడ భాగం ఓకే షోల్డర్స్ కూడా మీరు చెప్పిన కాజ్ వర్తిస్తుంది కాల నరాలు కూడాను మనకి ఎక్కువగా నొప్పి పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి అసలు నరాల బలహీనత కారణం ఏంటి నరాల బలహీనతకి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఇట్లా ఎట్లా అయితే మన బాడీ పోస్చర్ ఉండాలి అట్లా కాకుండా మనం వేరే వేరే పోస్చర్స్లో రెస్ట్ తీసుకుంటాం ఇప్పుడు సోఫా మీద కూర్చున్నప్పుడు కూడా మన పోస్చర్ కరెక్ట్ ఉండదు ఒక్కొక్కసారి ఏం చేస్తాం అరే కొద్దిసేపు లై డౌన్ చేద్దాం అనేసి బెడ్ మీద ఎట్లా ఇష్టం వస్తే అట్లా పడుకుంటాం ఇక్కడ ఏమైతుంది మెడ వీపు నడుము ఒకటి ఎట్లా అయితే దాని పోస్చర్ ఉండాలి అట్లా ఉండలేదు దానివల్ల నడుము కూడా ఎఫెక్ట్ అవుతుంది దాంతో లాగడం కాళ్లలో తిమ్మిర్లు మంటలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇట్లా మెల్లిమెల్లిగా పెరిగి 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 బాడీలో స్ట్రక్చరల్ చేంజెస్ కూడా రావడం స్టార్ట్ అయిపోతాయి అందువల్ల కొందరికి చేతులు ఎఫెక్ట్ అవుతాయి కొందరికి కాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి కొందరికి చక్కర్లు వస్తాయి ఇట్లా ఈ పేషెంట్ కి కూడా అట్లనే ఉండే అనమాట అయితే మనం పోస్చరల్ కరెక్షన్ చూపించినాము ప్లస్ హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము ఓకే అండ్ దాంతోటి పూర్తిగా రివర్స్ అయిపోయింది ఆ పేషెంట్ ప్రాబ్లం వీళ్ళకి ఆహారం తీసుకునేటప్పుడు ఫుడ్ లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అంటారు ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే నరాలు స్ట్రాంగ్ ఉండడానికి బి విటమిన్ సో విటమిన్ బీ రిచ్ ఫుడ్స్ కన్స్యూమ్ చేస్తే నరాల బలహీనత ఏమో చాలా వరకు నయం అయిపోతుంది మనకి బి ట్వెల్వ్ అంటేనే మనకి రెడ్ మీట్ లేదు అంటే ఎక్కువగా మనకి మీట్లోనే ఎక్కువగా దొరుకుతుంది ఇంకా ప్రోబబ్లీ తీసుకున్నట్లయితే పాలల్లో చాలా కొద్ది మొత్తంలో అలాగే గుడ్లలో కొద్ది మొత్తంలో మరి వీళ్ళు బీట్వెల్వ్ తీసుకోవడానికి వేరే సప్లిమెంట్స్ ఏవైనా ఉన్నాయా నాన్ వెజ్ తినని వాళ్ళకి నాన్ వెజ్ తినని వాళ్లకు చూడండి ఇప్పుడు మీరు చెప్పినట్టు పాలలో కొంచెం ఉంటుంది అండ్ వెజిటేరియన్ స్పెషలీ ఇప్పుడు వాళ్ళైతే రెడ్ మీట్ తినలేరు సో వాళ్ళు ఏం చేయవచ్చు అంటే యానిమల్ ప్రోడక్ట్స్ ఉండాలి కానీ వెజిటేరియన్ కింద రావాలి సో మిల్క్ మనకు ప్రైమరీ సోర్స్ మనం మిల్క్ కన్సంప్షన్ ఎంత పెంచుతాము పెంచలేము అండ్ నాన్ వెజ్ కూడా తినేవాళ్ళు ఒకవేళ ఎక్కువ నాన్ వెజ్ తింటే దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోవడం మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం డయాబెటీస్ అవ్వడం ఇవన్నీ కూడా వస్తాయి అయితే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మిల్క్ తో డిరైవ్ అయిన ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి మనకు పెరుగు పన్నీర్ పనీర్ ఉంటది చీజ్ ఉంటది అయితే ఇవన్నీ వాళ్ళు డైట్ లో ఇన్కల్కేట్ చేసుకోవాలి చీజ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఒకవేళ ఎక్కువ తీసుకుంటే అండ్ చీజ్ లో సాల్ట్ కూడా యాడ్ చేస్తారు సో అన్సాల్టెడ్ చీజ్ ప్రిఫర్ చేయాలి మనం కుకింగ్ చేసుకునేటప్పుడు నెయ్యి ఉంటది కదా నెయ్యి ప్రిఫర్ చేయాలి దాంతో పాటు పనీర్ డైలీ డ్రై రోస్ట్ చేసుకోవచ్చు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అంటే పనీర్ పనీర్ పన్నీర్ ఓకే పనీర్ ఏం చేయాలంటే ఒక పాన్ తీసుకొని విదౌట్ ఆయిల్ ఓన్లీ క్యూబ్స్ కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసి దాని మీద కొంచెం మిరియాలు యాడ్ చేయాలి మిరియాల పౌడర్ అది యాడ్ చేసి మీకు టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి అది డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ కూడా రీస్టోర్ అవుతుంది అయితే బీ డెఫిషియన్సీ మనకు తగ్గింది బీ కరెక్ట్ గా ఉందంటే మన నరాలు